వీవర్స్, నేను సుజాత. ముందుగా టేస్టీ ఫుడ్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే ఈ రెసిపీ చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ అంటే చాలామందికి ఇష్టంగా ఉంటుంది. పిల్లలైతే చాలా భలే భలేగా ఇష్టపడుతుంటారు. మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం, ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కిలో చికెన్ తీసుకోవాలి, శుభ్రం చేసి ఉంచుకోవాలి. అలాగే ఇంకో బౌల్ని తీసుకొని అందులో రైస్ కిలో తీసుకోవాలి, ఎవరెస్ట్ చికెన్ మసాలా తీసుకోవాలి, ఫుడ్ కలర్ తీసుకోవాలి, పెరుగు, పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, చెక్క, లవంగాలు, అల్లము, తెల్లగడ్డ, వేయించిన ఉల్లిపాయలు ఒక కప్పు, ధనియాల పొడి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పుదీనా, పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేస్తే ఈ విధంగా పేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం బియ్యంలో నీళ్లు పోసుకుందాం. బియ్యం మునిగే వరకు ఒక గంట సేపు నానబెట్టాలి. చికెన్లో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకుందాం. ఉప్పు వేసుకుందామండి 2 స్పూన్లు. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకుందాము. ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేసుకుందాం. ఒక కప్పు వేసుకుందామండి దీనిని. ఇందులో పచ్చిమిర్చి కూడా ఉంటుంది. ఇప్పుడు మనము ఉల్లిపాయలు వేసుకుందాం, వేయించిన ఉల్లిపాయలు. లేదా 6 స్పూన్లు ఆయిల్ని వేసుకున్నాము. ఇప్పుడు అంతా కలిపినది సిద్ధంగా ఉంది. ఇప్పుడు మనము పొయ్యి మీద వాండిలు పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఎందుకంటే మనము అంతా కలిపి పెట్టుకున్న ఆయిల్లో వేసుకున్నాం, చికెన్లో ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకున్నాం. ఇప్పుడు ఈ చికెన్ని ఆ వాండిల్లో వేసి వేరొక గిన్నె తీసుకొని అందులో నీళ్లు వేసుకొని 1-2 స్పూన్లు ఉప్పు వేసుకుందాం. ఉప్పు ఒకవేళ సరిపోకపోతే మనం వాటర్ చూస్తే తెలిసిపోతుందండి ఉప్పు సరిపోయిందో లేదో. ఇప్పుడు ఇలాచీలు, చెక్క, లవంగము, జాపత్రి, జాజికాయ ఇవన్నీ
వేసుకున్నాము. ఇప్పుడు నీటిని బాగా మరిగించుకుందాము. ఈలోపు చికెన్ ఉడికిందో లేదో చూసుకుందాం. చికెన్ ఉడకడానికి కనీసం అరగంట సమయం పడుతుంది. చూడండి, ఉడికిపోయినట్లే ఉంది చికెన్. చూడండి, పీసెస్ అవుతున్నాయి కదా. చికెన్ ఉడికింది, రెడీగా. ఇప్పుడు నీటిని నీటిలో బియ్యం నానబెట్టాం కదా, బాస్మతి రైస్ అనేది బాగా నానిపోయాయి. ఈలోపు మనం ఎసురు కాగిందో లేదో చూసుకుందాం. కాగిపోయిందండి. ఈ రైస్ అన్ని మీద పడకుండా నీట్గా రైస్ అన్ని అందులో వేసేసుకుందాం. నీటిని అంతా బాగా వంపేసుకొని వేసుకోవాలి రైస్. ఒకసారి కలిగి పెట్టుకుందాం. మూత పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఒక 20 నిమిషాల తర్వాత రైస్ ఈ విధంగా అంతా మూడు భాగాలు ఉడికిపోయిన రైస్ మనకు సిద్ధంగా ఉంది. ఈ రైస్ని వడపోసుకోవాలి. చూడండి, ఇలా వడపోసుకొని ఆ ఎసురు వంపేసుకొని ఆ బౌల్లోనే ఈ చికెన్ అంతా వేసుకున్నామండి. ముందుగా ఉడికించుకున్నాం కదా, ఆ చికెన్ అంతా గ్రేవీతో సహా వేసుకున్నాం. ఇప్పుడు దానిపైన రైస్ వేసుకుందాం. చూడండి, రైస్ ఎంత బాగా ఉందో. గార్నిష్ చేసుకుందాము. దీంట్లోకి మటన్ సూప్ బాగుంటుంది.